శ్రీకాకుళం నాద్వేయం క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా చూడాలని నా కోరిక. మున్సిపల్ పరిధిలో సుమారు 52.23 లక్షల సాధారణ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కమిషనర్ ఆద్మడు స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ద్వారా శంకుస్థాపనలు 34వ డివిజన్లో పద్మావతి నగర్ కాలనీ నుండి ధర్మాన సినిమాస్టర్ హౌస్ వరకు సిసి రోడ్ 120 మీటర్లు మరియు కాలువ 200 మీటర్లకు 7.32 లక్షలతో సాధారణ నిధులతో నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. స్కూల్లో చదివించలేనటువంటి పరిస్థితులు ఉంటే ఆ స్కూల్ని చదివించేటట్టుగా తయారు చేయడం అది అభివృద్ధికి సూచిక. ఒక ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయలేని స్థితిలో ఉండి అందులో ఎవరిని పేషెంట్ చేర్పించలేని పరిస్థితులు ఉంటే ఆ హాస్పిటల్కి అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి చేసిన ప్రయత్నం అభివృద్ధి కాదు. ఇలా తీసుకుంటే అభివృద్ధికి సంబంధించి కేవలం మనకు కనిపించినటువంటి భవనాలే కాదు, ఇవన్నీ కూడా అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన ఆస్పెక్ట్స్. ఒక ప్రధాన క్రమం రెండే, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది.